ఈరోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, ఈ రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతా ఉంది, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈరోజు రాష్ట్రంలో రాజ్యమేలుతా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో ఏకంగా 31 రాజకీయ హత్యలు జరిగాయి. 31 కూడా కాదు, ఇక్కడికి రాకముందు నాకు చెప్పిన మా వాళ్ళు నాకు చెప్పిన సంఖ్య 36. 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300 వందలకు పైగా హత్యాయత్నాలు, 300 వందలకు పైగా హత్యాయత్నాలు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ సానుకూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు, 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారం లేక వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. ఒక ఫ్యాక్షన్ నాయకుడు ముఖ్యమంత్రి ప్రజలంటే లెక్కలేని తనం, దేవుడంటే కనీసం భయం లేని విధంగా వీళ్ళు పరిపాలిస్తున్నారు. జగన్ రెడ్డి గారు బాగా తెలుసు కత్తితో బతికేడు, కత్తితోనే చేస్తాడని ఆయన చాలా అనుభవం ఉంది ఈ విషయంలో. నిన్న రాత్రి గురుజాల నియోజకవర్గంలో మా కాపు నాయకుడు అంకలేని అతి దారుణంగా ఈ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు, అదేవిధంగా ఎస్ఐ బాలనాగర్ రెడ్డి గారు కలిసి అతి దారుణంగా హత్య చేశారనేది ఇప్పుడు ప్రజలందరూ చెప్తున్నారు. ఒక గురుజాల నియోజకవర్గంలో ఇప్పుడు చూస్తే గత 19 నెలల్లో 4 తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని
అతి దారుణంగా నరకటం జరిగింది. అంతేకాకుండా 84 మంది మా కార్యకర్తలు కాలు చేతులు కూడా దారిలో ఇరగొడుతున్నాయి మనం చూసాం. ఇక్కడ చూస్తే రాజా నాయకులు దాచేపల్లి మండలం చెందిన ఒక ఎస్పీ కార్యకర్తను అతి దారుణంగా చంపారు. దాని తర్వాత గురుజాల మండలానికి చెందిన మా ఎస్సీ దళిత కార్యకర్త విక్రమ్ ని కూడా అతి దారుణంగా చంపేస్తాం మనం చూసాం. ఇంకో పక్కన దాచే మండలం చెందిన మళ్ళీ మా బీసీ నాయకుడు వెద్దర్ నాయకుడు నీలకంఠం బాబుని కూడా అతి దారుణంగా ఈ నియోజకవర్గంలో నరకటం జరిగింది. ఇప్పుడేమో ఏకంగా మా కాపు నాయకుడిని అంకలే గారిని మనం చూసి అతి దారుణంగా నరకటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికి భద్రత లేదు. మన ప్రతిపేరులో చూసాం మా చేనేత నాయకుడు సుబ్బయ్యని కూడా అతి దారుణంగా నరికి పడేశారు. ఆయన భార్య అపరిజిత గారు చాలా స్పష్టంగా ఎఫ్ఐఆర్ లో ఎమ్మెల్యే గారి పేరు, బావమరిది పేరు, మున్సిపల్ కమిషనర్ గారి పేరు కూడా రాస్తాం జరిగింది. ఆయన కూడా మేము పోరాడే వరకు కూడా వాళ్ళ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టలేదు.